ओम श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः सद्गुरु चरणारविंदाभ्याम नमः हरि ओम। भक्ति रसज्ञुलैन निवेदिता टीवी वीक्षकुलकु श्रीमद् रामायण पारायण कार्यक्रमलोनिकि पुनः स्वागतम्। गत संचिकलो मनं श्रीमद् रामायण द्वितीय सर्गनु पूर्ति चेसुकुन्नां। नेटि नुंडि मनं तृतीय सर्गलोनिकि प्रवेशिद्दां। श्रुत्वा वस्तु समग्रं तत् धर्मात्मा धर्मसंहितं व्यक्तमन्वेषते भूयो यद्वृत्तं तस्य धीमतः उपस्पृश्योदकं सम्यक् मुनिः स्थित्वा कृताञ्जलिः। प्राचीनाग्रेषु दर्भेषु धर्मेणान्वेषद्गतिम् रामलक्ष्मणसीताभिः राज्ञा दशरथेन च सभार्येण सराष्ट्रेण यत् प्राप्तं तत्र तत्त्वतः हसितं भासितं चैव गतिर्या यच्च चेष्टितं तत्सर्वं धर्मवीर्येण यदावत् संप्रपश्यति। स्त्रीतृतीयेन च तथा यत् प्राप्तं चरतावने सत्यसंधेन रामेण तत्सर्वं चान्ववैक्ष्यत। ततः पश्यति धर्मात्मा तत्सर्वं योगमास्थितः पुरा यत्तत्र निर्वृत्तं पाणावामलकं यथा। तत्सर्वं तत्त्वतो दृष्ट्वा धर्मेण स महाद्युतिः अभिरामस्य रामस्य चरितं कर्तुमुद्यतः। कामार्थगुणसंयुक्तं धर्मार्थगुणविस्तरं समुद्रमिव रत्राढ्यं सर्वश्रुतिमनोहरम्। स यथा कथितं पूर्वं नारदेन महर्षिणा रघुवंशस्य चरितं चकार भगवान् ऋषिः। जन्म रामस्य सुमहत् वीर्यं सर्वानुकूलतां लोकस्य प्रियतां क्षान्तिं सौम्यतां सत्यशीलतां। మూడవ సర్గలో మొదటి శ్లోకం తాత్పర్యంతో ప్రారంభం చేస్తున్నాం। ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇది వరలో నారద మహర్షి వలన ధర్మసహితమైన రామకథను విని ఉన్నాడు। మహానుభావుడైన శ్రీరామచంద్రుని వృత్తాంతంలో ఇంకను విశేషాంశములు ఏమైనా కలవేమో అని ఆలోచింపసాగిన ఆ మునీశ్వరుడు తూర్పు వైపు కొనలు గల దర్భలపై కూర్చొని విద్యుక్తముగా ఆచమనము చేసుకుని భగవంతుని స్మరించుచు నమస్కరించను। పిదప తన తపశ్శక్తిచే రామకథారీతిని గురించి ఆలోచన చేయసాగాను। సీతారామ లక్ష్మణులు దశరథ మహారాజు అతని భార్యలు ఆయన రాజ్య ప్రజలు మధురగు వాటిని గూర్చిని వారి ప్రసన్న దరహాసములు మధుర భాషణములు గంభీర గమనములు కార్యకలాపములు మున్నగు వాటిని గూర్చి బ్రహ్మవర ప్రభావము చేత యోగ దృష్టితో యథాతథముగా కన్నులు గట్టినట్టు ఆ మునికి విదితమాయను। సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి దండకార్యములకు వెళ్ళుటను జరిగిన సంఘటనలు అన్నిటినీ ఆ తపస్వి దర్శించను। అంతట ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావమున రామాయణ సంఘటనములన్నీ ఆమూలాగ్రముగా కరతలామలకములయ్యను। శ్రీరాముని గుణములను యోగ దృష్టితో దర్శించి సంతోషమున విరుగొందుచున్న వాల్మీకి మిక్కిలి మనోహరుడైన శ్రీరాముని యొక్క చరిత్రమును రచించుటకు పూనుకొనెను। శంఖములు ముత్యపు చిప్పలు మొదలగు సాధారణ వస్తువులు కలిగి ఉన్నను సముద్రము ముఖ్యముగా రత్నాకరమైనట్లుగా రామాయణము కామార్థ గుణములను అప్రధానముగా కలిగి ఉన్నను ప్రధానముగా ధర్మమోక్షములనే ప్రతిపాదించను। ఇంకను అది వీరులకు విందు నర్చునది మనస్సునకు ఆనందము కూర్చునది వేదసార సంగ్రహం। నారద మహర్షి ఇది వరలో చెప్పిన రీతిలో పరమ పూజ్యులైన వాల్మీకి ముని రఘువంశమును అవతరించిన శ్రీరాముని యొక్క చరిత్రమును రచించను। దశరథుని తపఫలముగా శ్రీ మహావిష్ణువు
రఘువంశుని శ్రీరాముడుగా అవతరించుట, తాటగాది రాక్షసుని వధింపగల ఆయన పరాక్రమము, అందరికి అనుకూలముగా నుండి సప్రవర్తన, అందరి ప్రేమలను చూరగనుట, ఇతరుల అపరాధమును మన్నించుట, ఎల్లరను అనుగ్రహించు లక్షణము, సత్య స్వభావము మొదలగు విషయములను ఈ కావ్యమున ముని వర్ణించను. దీనితో మనం తృతీయ సర్గలో మొదటి నుంచి పదవ శ్లోకం వరకు శ్లోక తాత్పర్యాలు చూసుకున్నాం. తదుపరి సంచికలో 11వ శ్లోకం నుంచి పునః ప్రారంభిద్దాం. అంతవరకు స్వస్తి.